తల్లిదండ్రులు ఉన్నంత కాలం పిల్లలు కష్టం తెలియకుండా పెరుగుతారు. పాతికేళ్ళు వచ్చినా పసిపిల్లల్లాగే చూసుకుంటారు. చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబం రేపటిపై ఆందోళనలో ఉంది. ఎలా బతకాలో తెలియని ఆవేదనలో పడింది. ఎవరు ఆదుకుంటారో తెలియక తల్లడిల్లుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొంతమంది ఆర్థికంగా చితికిపోతే మరికొన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నాయి. ఆసుపత్రుల వెంట తిరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. భర్తను కోల్పోయి భార్య, తల్లిదండ్రులను పోగొట్టుకుని చిన్నారులు, కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు, ఇలా కరోనా బారిన పడి ఎందరో అనాథలుగా మారిపోతున్నారు. తన రెక్కల కష్టంతో తాపత్రయపడే నాన్న లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కుటుంబ భారాన్ని రెక్కలకెత్తుకున్న ఆ తండ్రి మరణిస్తే ఇక వారికి దిక్కెవరో? నలుగురు పిల్లలున్నా కుటుంబ బాధ్యత మొత్తాన్ని ఒంటి చేత్తో మోస్తూ సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కరోనా తీరని గాయాన్ని చేసింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దాదేపల్లి గ్రామం. మహబూబ్ బాషా ఓ చిన్న వ్యాపారి. భార్య ముంతాజ్ బీ, ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. కొడుక్కి ఓ కూతురికి పెళ్లి చేశాడు. మిగిలిన ఇద్దరు అమ్మాయిల్ని బాగా చదివించాలనుకున్నాడు. కరోనా ఆ కుటుంబంలో పిడుగులా పడింది. 2 నెలల క్రితం మహబూబ్ బాషా చనిపోయాడు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. మహబూబ్ బాషాపైనే ఇంతకాలం ఆధారపడి బతికారు. ప్రస్తుతం చింతపండు కొడితే వచ్చే చిల్లర డబ్బుతో ఏ పూట కాపూట కడుపు నింపుకుంటున్నారు. స్థానికులు కొంతవరకు నిత్యవసర వస్తువులు అందించినా కొద్ది రోజులకు మళ్ళీ ఇబ్బందులు తప్పడం లేదు. చింతకాయ కొట్టాలి మా నాన్న ఉండేప్పుడు మాకు ఏ కష్టం లేకుండా మాకు పోషించారు. ఇప్పుడు మా నాన్న లేదు కాబట్టి మాకు చాలా కష్టంగా ఉంది. ఇల్లు నడపడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మా అమ్మని చూస్తూ ఉంటే మాకు చాలా ఏడుపు వస్తుంది. చచ్చిపోయినాడు, నెల అయిపోయింది ఇప్పుడు దాకా. మా అమ్మ మాకు కష్టంగా పోషిస్తుంది. చింతకాయ కొట్టుకది మా అమ్మ ఏది వస్తే అది చేసి ఇప్పుడు దాకా మమ్మల్ని చూస్తుంది. మహబూబ్ బాషా కొడుకు చదువుకున్నా ఏ పని దొరక్క ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అటు డ్వాక్రాలో 100,000 వరకు అప్పు తీసుకున్నారు. భర్త ఉన్నంతకాలం జాగ్రత్తగానే కట్టారు. ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, తన పిల్లలకు ఉపాధి కల్పించాలని ముంతాజ్ బీ కోరుతుంది. అప్పుడు 2 నెలల నుంచి అప్పులు కూడా ఏం కట్టలేదు. నేను నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. 100,000 రూపాయల పైన ఉన్నది నేను అప్పు ఉన్నాను. 2 నెలల నుంచి ఏం కట్టలేదు. గ్రూప్ నుంచి డబ్బులు కూడా ఏం కట్టలేదు. వచ్చి అడిగినారు, నేను కట్టలేను, ఏదో సంపాదించి కట్టాలని చెప్పి పంపించేసినాను. కరోనా బాధితుల్లో మెజారిటీ కేసుల్లో ఇలాంటి సమస్యే కనిపిస్తుంది. ఆ రోజు వరకు కనీసం బయటకు వెళ్లటం తెలియని భార్య, ఇంకా చదువు తప్ప బాధ్యతలు ఎరగని పిల్లలు, వీరందరికీ ఒక్కసారిగా కుటుంబం పెద్ద చనిపోవడం షాక్లా మారుతుంది. తండ్రిని కోల్పోయిన బాధ ఒకటైతే ఎలా బతకాలో తెలియని అయోమయం మరొకటి. ఇలాంటి వారిని ఆదుకునేదెలా? రేపటిపై భరోసా ఇచ్చేదెలా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.